అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. భూమ్ భూమట నాసిరకం మందు, వాళ్ళేది అమ్ముతే అదే కొనాలట. ఎంత నాసిరకం మందైనా అదే కొనాలట. భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా, మద్యం షాప్లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు. వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు. బీజేపీతో దోస్తీ కావాలి అంతే, బీజేపీతో దోస్తీ కావాలి అంతే. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైంది. వాస్తవం కాదా? ఒక్కరైనా ఒకసారి, ఒకవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు, ఇంకోవైపు పాలక పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరులో ఏ ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? వీళ్ళు ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది కదా. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి, ట్యాక్స్ రాయితీలు ఉంటాయి కాబట్టి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళకి ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకే పోతుంది. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, రాజధాని ఇవ్వదు. అలాగే చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా. రాష్ట్రంలో మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు, వీళ్ళే బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, ఈసారి ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటును